చెన్నై బీచ్ రోడ్లో మేము షూటింగ్ చేసేటప్పుడు ఆ చిన్న పరిచయం ఉంది అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తోటి నా కెరీర్ స్టార్ట్ అయింది 2011-12 అండ్ అలాంటి విశ్వనాథ్ గారు ఇవాళ మనం లేకపోవడం బాధాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన ఇచ్చిన మంచి మంచి మూవీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా కళాకారులందరూ కూడా ముందర ఇంకా చాలా చాలా ఇండస్ట్రీలో చాలా మంచి పనులు చేయాలి అని అండ్ చాలా సక్సెస్ చూడాలి, మంచి మంచి మూవీస్ ఆయన డైరెక్ట్ చేసినట్టు మేము చూడాలి, ఆయన ఇచ్చిన మ్యూజిక్ అట్లాంటి మ్యూజిక్ ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ బాలు గారు, విశ్వనాథ్ గారు ఇప్పుడు ఇద్దరూ మనకి యూనో దూరం అయిపోయారు, బట్ మన ప్రేయర్స్లో, మన ఫ్యామిలీస్లో, మన ఊహల్లో, మన లైఫ్స్లో వాళ్ళు ఎప్పుడు 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 బ్రతికే ఉంటారు అండ్ అమరజీవులు ఇద్దరు. సో వీ విస్ యూ, వీ మిస్ యూ సార్ అండ్ బాలు సార్ అండ్ నా విశ్వనాథ్ సార్. చివరిసారిగా నేను యుఎస్లో 2017-18లో ఒక యుఎస్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జిగా అంటే వన్ ఆఫ్ ది గెస్ట్గా వచ్చారు విశ్వనాథ్. సో నాన్న, అసలు నీ స్టోరీ ఏంటి, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, మంచి అంటే నీ అంటారు కదా మనం సక్సెస్ అందరికీ తెలుస్తుంది, ఆ సక్సెస్కి రీచ్ అయ్యే స్టోరీ చాలామందికి తెలియదు. సో ఆ స్టోరీ అంటే ఎలా స్టార్ట్ చేసావు, ఎక్కడ చదువుకున్నావు, ఎలా కష్టపడ్డావు, ఇలాంటివన్నీ నేను కూర్చుని ఆయనతో పాటు పక్కన కూర్చుని యూనో ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి అలా ఇక్కడ స్టార్ట్ చేశాను సార్, ఇలా ఇలా నా జర్నీ ఇది సార్ అని చెప్పి ఆయన క్లియర్ క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆల్ ద బెస్ట్ నాన్న అని దీవించారు. సో అది 2017-18లో కలిసింది లాస్ట్. సో అలాగే విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా 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 లాట్స్ ఆఫ్ పవర్ అండ్ మా అందరికి కూడా వీ నీడ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ పవర్. మా లెజెండరీ డైరెక్టర్ ఆయన అండ్ ఫిల్మ్ మేకర్, ఇస్ ఇస్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మిస్ యూ సార్ అండ్ వీ లవ్ యూ విశ్వనాథ్ సార్. థ్యాంక్ యూ.